నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీసిరే. ప్రభాస్ గారు అంటే పాన్ ఇండియా రెబల్ స్టార్ మన ప్రభాస్ గారు అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఏంటంటే, తన లైఫ్ లోకి ఒక కొత్త పర్సన్ వస్తున్నారు అన్నట్టుగా తన ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అందరు ఏమనుకున్నారంటే, ఫ్యాన్స్ అందరూ అంటే ఒక పర్సన్ అంటే ఏమనుకున్నారు, ఎందుకంటే తన తన పెళ్లి గురించి ఫ్యాన్స్ అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మరి తన పెళ్లి గురించే పెట్టారా, లేకపోతే మరి సినిమా ప్రమోషన్ గురించి ఏమన్నా పెట్టారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రభాస్ గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది, తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. మన లైఫ్ లో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు ఇంకా అని చెప్పేసి తనైతే పెట్టడం జరిగింది. ఆ కొత్త వ్యక్తి అంటే ఫ్యాన్స్ అందరూ అనుకోకుండా అంటే ఒక గుడ్ న్యూస్ చెప్పేస్తారు, ఏంటి ఇప్పటి వరకు పెళ్లి గురించి ఎట్లాంటి అప్డేట్ లేదు, సో పెళ్లి గురించి చెప్పబోతున్నారు అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. అది సోషల్ మీడియాలో కూడా పెగ వైరల్ అయిపోతుంది. మరి మీరు ఏమంటారు, పెళ్లి గురించి అంటారా లేకపోతే ఏదైనా మూవీ గురించి అంటారా? నిన్న ప్రభాస్ తన వ్యక్తిగత సోషల్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ వచ్చింది, తన లైఫ్ లో కొత్త పార్ట్నర్ ని పరిచయం చేయబోతాము, కొత్త జర్నీలో లైఫ్ జర్నీలో కొత్త పార్ట్నర్ ని పరిచయం చేయబోతాము అర్థంతో చేసిన ట్విస్ట్. కాస్త అందరూ కూడా మనకు తెలుసు ప్రభాస్ ఆల్ ఇండియా కాదు వరల్డ్ స్టార్ అయిపోయారు, పాన్ ఇండియా దాటిపోయి వరల్డ్ స్టార్ అయిపోయారు. దాంతో అతనికి చాలా స్టాండర్డ్ కూడా వచ్చేసింది, సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దాంతో పాటు అతను పెళ్లి కాలేదు కాబట్టి మన ఇండియానే కాదు ఎక్కడైనా సరే లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఆయన పెళ్లి విషయంలో అందరు ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు, తరచూ సందర్భం వచ్చినప్పుడు చర్చ జరుగుతూ ఉంది. తను ఒక హీరోయిన్ తోటి వరుసగా సినిమాలు చేసినా ఒక వరుసగా విన్నా కూడా ఆటోమేటిక్ రూమర్స్ పుడతా ఉంటాయి. ఇప్పుడు ఆ సందర్భం బట్టి ఆ నాలుగు రోజులు చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఆ సెకండ్ పార్టీ నుంచి అంటే ప్రభాస్ సంబంధం లేకుండా వేరే పార్టీ మీడియా వాళ్ళు కావచ్చు, ఇంకా ఫ్యాన్స్ వారు కావచ్చు, ఇంకెవరెవరు క్రియేట్ చేసినటువంటి ఆ రూమర్స్ అవన్నీ చర్చ. కానీ స్వయంగా ప్రభాసే తను పిచ్ చేయడం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో బహుశా తను కాబోయే లైఫ్ పార్ట్నర్ గురించి ఏమైనా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు ఆమె ఎవరు గతంలో ఆమె ఎవరు అంటే చర్చ జరిగింది. ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చే వాళ్ళకి కావాలి. ఎవరికి కావాలి అంటే ప్రభాస్ సినిమా యూనిట్కి కావాలి. ఎందుకు చేశారు అంటే ఇలా రిలీజ్ అయిన విషయం ఏంటి అంటే ఈ చిత్రంలో కల్పించి త్వరలో రిలీజ్ కాబోతున్న చిత్రంలో దీపికా పడుకునే కూడా హీరోయిన్ కూడా ఉంది, ఆమె తాలూకు ఫిల్మ్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే గతంలో మనం చూస్తూ ఉంటాము సినిమా రిలీజ్ కు లేదా ఒక సీరియల్ రిలీజ్ ముందు టీజర్ రిలీజ్ చేసే అలవాటు, టీజర్ కానీ ప్రోమో అంటాం ప్రోమో రిలీజ్ చేస్తాం. అలాగే అదే కల్చర్ ని ఇప్పుడు సినిమాకు ముందు ప్రీ ఈవెంట్ ఈవెంట్ కానీ ఇట్లాంటి ఫిల్మ్స్ రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే గతంలో సినిమాల కన్నా ఈ కొన్ని ప్రభాస్ లాంటి సినిమాలు దీర్ఘకాలికంగా అంటే చాలా పీరియడ్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది, సుమారు 2 సంవత్సరాలు కూడా జరిగే అవకాశాలు. అట్లాంటప్పుడు సినిమాని మర్చిపోకుండా ప్రజల్లో ఎప్పటికి కూడా ఏదో ఒకటి ఉండాలి, సినిమా మర్చిపోకుండా ఆ సినిమాలో హైప్ ఉండాలి, ఒక చర్చ జరగాలి అనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో ఆ సినిమా యూనిట్ వాళ్ళు టెక్నిక్ పే చేస్తున్నారు. మర్చిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు ఆ సినిమా తాలూకు వార్తని పోస్ట్ చేయడం కానీ పోస్టర్ రిలీజ్ చేయడం కానీ అట్లా అవలంబిస్తూ సినిమాని పబ్లిక్ మర్చిపోకుండా మీడియా మర్చిపోకుండా ఎప్పుడు వైరల్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే గతంలో ఇద్దరు హీరోలని ఆర్టిస్ట్ ను పరిచయం చేస్తూ కూడా చేశారు. ఇప్పుడు దీపికా పడుకునే గారిని ఆ సినిమా తాలూకు పోస్టర్ రిలీజ్ చేసే ఉద్దేశంతో తను పోస్ట్ చేశారు. అంటే గతంలో సినిమాకు ప్రోమో ముందు రిలీజ్ చేసేవారు రాబోయే ప్రోమో తాలూకు విషయం కూడా ముందే ఏదో రకమైనటువంటి హైప్ క్రియేట్ చేయడానికి ప్రభాస్ ఆ విధంగా చేసారనుకోవచ్చు. తన వ్యక్తిగత జీవితం తాలూకు హీరోయిన్ విషయంలో కానీ రాబోయే భార్య విషయంలో కానీ కాదు, కానీ చర్చ అయితే జరిగింది, ఆ చర్చ వాళ్ళకి కావాలి. ఆ చర్చ జరిగిన తర్వాత అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ప్రభాస్ స్పిట్ చేశాడని ఆ స్పిట్ తర్వాత ఎనలైజ్ చేసుకోవడం, ఎనలైజ్ చేసిన తర్వాత అందరికి చర్చ చేయడం, ఇదంతా ఒక 24 అవర్స్ లో చాలా సోషల్ ప్లాట్ఫామ్ లో చర్చ జరుగుతూ ఉంటుంది, ఫ్యాన్స్ లో చర్చ జరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్ గా సినిమా హైప్ క్రియేట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆయన అది కాదు ఆ సినిమా తాలూకు హీరోయిన్ చేయడం అంటే ఇది కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే సినిమా యూనిట్ ఏదైతే కావాలనుకుంటున్నారో అది 100 కు 1000% రీచ్ అయ్యింది మనం చెప్పచ్చు.
అంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే కల్పిస్తున్న గురించి ఇదంతా జరుగుతుంది. అంటే నాగార్జున డైరెక్షన్ లో కల్పిస్తున్న వస్తుంది కదా సార్. సో దీపిక పడుకొని గారి అంటే మనం చూస్తే తన బర్త్డే అప్పుడు అయితే ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇది ఏంటంటే కొత్తగా ఏమన్నా అప్డేట్ ఇవ్వడానికి ఇలాంటి పోస్ట్ పెట్టారా, లేకపోతే నిజంగానే తన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారా అంటే మరి ఎలా ఉంటారు సార్? మరి అందరికి షాక్ ఇస్తున్నట్టు తన జీవితంలో రాబోయే అమ్మాయిని పరిచయం చేసే అవకాశం ఉందంటారు. వాస్తవానికి సినిమా వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుంది సోషల్ ప్లాట్ఫామ్ లో కూడా వాళ్ళు కూడా అలా కొంటున్నారు. గతంలో చూసాం బన్నీ చిత్రం సినిమా పుష్ప అప్డేట్ కాస్త గ్యాప్ రాగానే ఆ బన్నీ పుష్ప డైరెక్టర్ ఎక్కడ సుకుమార్ ఎక్కడ ఇట్లా ఫోన్ చేశారు చాలా వాళ్ళు ఆఫీస్ దగ్గర ఆఫీస్ దగ్గరికి కూడా పోయి ధర్నా చేసేంత పని చేశారు. మాకు అప్డేట్స్ లేదా సినిమా చెప్పు ఒక అప్డేట్ ఉండదు ఏం జరుగుతుంది అనేది అప్పటి నుంచి కూడా అంటే ఆ పుష్ప 2 గురించి కూడా పుష్ప నుంచి కూడా కొంచెం ఒత్తిడి కూడా పెరిగింది సినిమా ఏం పని ఓహో మన ఫ్యాన్స్ సినిమా తాలూకు వివరాలు ఇవ్వకపోతే వాళ్ళు డిసప్పాయింట్ లో ఉంటున్నారు. ఫ్యాన్స్ మధ్యలో కాంపిటీషన్ కూడా ఉంది. మా ఎన్టీఆర్ పోస్టర్ వచ్చేసింది, మీ బన్నీ పోస్టర్ రాలేదు, మా ప్రభాస్ పోస్టర్ వచ్చింది, మీది రాలేదని వాళ్ళు వాళ్ళు తరచూ డిస్కస్ చేసుకోవటము లేదా ట్రోల్ చేసుకోవటము కాంపిటీషన్ ఫీల్ అవుతున్నాం. మనం గతంలో చూసాం బెంగళూరు లో హీరోతో ప్రభాస్ హీరో తాలూకు వాళ్ళకి గొడవ కూడా అయింది, ఫ్యాన్స్ ఇద్దరు కొట్టుకున్నారు చాలా వరకు. అంటే ఇక్కడ ఫ్యాన్స్ మధ్యలో ఆ కాంపిటీషన్ ఉంది. హిందీ కాంపిటీషన్ ఇవ్వాలంటే మన ఏదో మన పోస్ట్ మనకి ఇచ్చుకోవాలి సినిమాకు ఉండడం. దాంతో కూడా ఎప్పుడైతే చెప్తుంటుందో రేపు బిజినెస్ విషయంలో అడ్మిటర్ల విషయంలో కూడా వాళ్ళు రీచ్ అవుతారు. సినిమా ఎప్పటికప్పుడు ఇట్లా కవరేజ్ ఇచ్చుకుంటూ సోషల్ ప్లాట్ఫామ్ లో ఫ్యాన్స్ ని పార్టిసిపేట్ చేయడం కోసం ఈ విధంగా కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారని చెప్తారు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రభాస్ గారి సినిమాల్లో ఒక రెండు మూడు మనకు చూసాము కల్కి మన పాట సినిమా కూడా ఉంది, రాజస్థాన్ సినిమా ఉంది, అండ్ సందీప్ గారి సినిమా కూడా ఉంది ఏంటంటే స్పిరిట్. సో దీనికి సంబంధించి మన అప్డేట్ అనుకోవచ్చా సార్? ఓన్లీ సినిమా షెడ్యూల్ ప్రకారం అన్ని కొత్తగా షెడ్యూల్ లో ఉన్నాయి, అన్ని ఏ కమిట్మెంట్ డేట్స్ వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అన్ని ప్రాసెస్ ఇస్తుంది, అంటే ఒకటి షూటింగ్ అవుట్డోర్ షూటింగ్ ఉంటుంది, ఒక ల్యాబ్ వర్క్ ఉంటుంది, ప్రాక్టీస్ వర్క్ ఉంటుంది, అవన్నీ జరుగుతూ ఉంది. ఏ చిత్రం తాలూకు ఆ చిత్రం తాలూకు అప్డేట్స్ ఇచ్చుకుంటున్నారు. అన్ని చిత్రాల్లో చూస్తున్నారు, పెద్ద హీరోలే కాదు చిన్న తరహా సినిమాలు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. సో అన్నీ కూడా పెద్దగా రాలేదు, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ వారం రోజులు కూడా సినిమా ఎగ్జిక్యూటివ్ థియేటర్స్ క్లోజ్ చేశారన్న వార్త కూడా విన్నాం. క్లోజ్ చేసిన పరిస్థితి, సింగిల్ థియేటర్స్ అన్ని క్లోజ్ చేసిన పరిస్థితి. సో ఏమంటే మరి ఆ థియేటర్స్ క్లోజ్ చేసినందు వల్ల ఇలాంటి అప్డేట్స్ ఇస్తే థియేటర్స్ వస్తారన్న మరి ఎలా సార్? అసలు అదే వాళ్ళకి కావాల్సింది కూడా అదే అండి, అప్డేట్స్ ఉండాలి. సినిమా మర్చిపోవద్దు, ఎలక్షన్ ఆడా కూడా సమ్మర్ గోళ్ళ ఇంత అయిపోయిన తర్వాత 10-15 డేస్ లో రీఓపెన్ అవుతాయి కదా, అప్పటి వరకు మంచి మార్కెటింగ్ వస్తుంది. సో బెస్ట్ బూజ్ అంటే సినిమాకి బజ్ క్రియేట్ చేసిన బస్ విషయం ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే ఈరోజు థియేటర్ సినిమాకు చూడడానికి రావడానికి ప్రేక్షకులు చాలా దూరంగా ఉంటున్నారు. అంటే 10 మంది వచ్చే కారు 4 కూడా రావట్లేదు, 4 సార్లు సినిమా చూస్తున్నాడు, 1 సారి సినిమా చూస్తున్నాడు, ఆ కాస్త ఓపిక పట్టుకుంటే ఓటీటీలో చూద్దాం అనుకున్నాడు. అంటే థియేటర్కి వచ్చేదే కష్టంగా ఉంది. అందుచేత వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ సినిమాని హైప్ క్రియేట్ చేసుకుని ఒక బజ్ క్రియేట్ చేసుకుని పెట్టిన పెట్టుబడి కూడా పెట్టి తెచ్చుకుని ఉంటారు. ఎందుకంటే చిత్రాలు కూడా చిన్న చిత్రాలు ఏం కాదు, 100 రూపాయలు 50 లక్షల చిత్రాలు కూడా కావాలి. ఒకటి 100 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 150 కోట్ల చిత్రాలు కావాలి. ఖచ్చితంగా వాళ్ళకు ప్రతి రూపాయి రిటర్న్ రావాల్సి ఉంటుంది, భయం కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లా మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లే చేస్తుంది. చూస్తున్నట్టయితే ప్రజల్లో అంటే ఎన్నికలు అని చెప్పేసి సమ్మర్ చెప్పేసి హాలిడేస్ లో ఉండడం వల్లనే ఒక్కసారి తన పోస్ట్ తోని అందరి చూపున ఒక్కసారి తన అంటే తన సినిమా వైపే కావచ్చు తన వైపే తిప్పుకున్నారు అనుకోవచ్చు సార్ ఆ పోస్ట్ తోని. ఎస్ కరెక్ట్, ఎందుకంటే అదే పెద్దగా వేరే చిత్రాల తాలూకు అప్డేట్స్ లేదు, ఏమైనా ఇప్పుడు వస్తుంది ఎక్కువ పుష్ప 2 గురించి ఉంది, కలిపి దగ్గరకు వచ్చింది కాబట్టి దాని తగ్గటువంటి మార్కెట్ స్ట్రాటజీ చూడాలి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జుంకాలో వస్తుంది. ధన్యవాదాలు.